సరే తరలి ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఇక్కడ నుంచి ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు, అక్కడ ఒక ఆడియో ప్లే ఇది, ఆ ఆడియో ఏదైనా అవ్వచ్చు. ఆ ఆడియో ఆగిపోయిన తర్వాత నేను దానికి సంబంధించి క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత ఎవరికైతే ఆన్సర్ తెలుసో మీకు అక్కడ ఒక స్టాండ్ మీద బాల్ ప్లేస్ చేసి ఉంటుంది, వెళ్ళి ఆ బాల్ తీసుకోవాలి. ఒకవేళ ఆపోజిట్ టీమ్ కూడా ఆన్సర్ తెలిస్తే పక్కన వాళ్ళ దగ్గర నుంచి ఆ బాల్ లాక్ అవ్వడానికి ట్రై చేయాలి. అక్కడ ఒక సైరన్ ప్లే ఇది, ఆ సైరన్ ప్లే అయ్యే టైంకి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేస్తారు. మీరు రైట్ ఆన్సర్ చెప్తే 1 పాయింట్, రాంగ్ ఆన్సర్ చెప్తే ఎవరికి పాయింట్ ఉండదు. ఇద్దరు ఆన్సర్ చెప్పలేకపోతే ఇద్దరికి పాయింట్స్ ఉండవు, కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే మైనస్ పాయింట్. ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి ఈ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి బుల్లితెర మెగా స్టార్ రాబోతున్నారు. కౌశిక ఆన్ స్టేజ్ ప్లీజ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆడడానికి హీరోయిన్స్ మీ టీం నుంచి ఎవరు? సో అటు సైడ్ నుంచి చిరంజీవి గారు అన్నారు కాబట్టి ఇటు సైడ్ నుంచి మా జూనియర్ శ్రీదేవిని పంపిస్తాం. ఇద్దరు ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసుకుంటూ ఉంది ఇద్దరు. సో మీకు ఒక ఆడియో ప్లే ఇది, ఆడియో జాగ్రత్తగా వినండి. ఆడియో ఆగిపోయిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. అలా బాల్ ఏమని చెప్పారు? ఇదా అదే. లేదండి, ఇది బాల్ అని ఎలా ఉంటుందండి? బాల్ అంటే మన సైడ్ లో దుండుగా ఉంటుంది. రబ్బీ బాల్ ఇలాగే ఉంటదండి, కొన్ని బాల్ రౌండ్ గా ఉండదు. ఇది కోకోనట్ చిప్ లాగా ఉంది, కోకోనట్ చిప్ లాగా ఉంది. ఓకే, మీ హ్యాపీనెస్ కోసం అది వాటర్ మెలన్ అనుకోండి, వాటర్ మెలన్ అనుకోండి. సో సాంబార్ రెడీ? ఆడియో రెడీ రెడీ. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత వెళ్ళండి. సో మీకు ఆన్సర్ తెలిస్తే ఒకవేళ వాళ్ళు తీసుకుంటే మీరు లాక్కోవడానికి ట్రై చేయొచ్చు. ఓకే, అలా లేదు, వాళ్ళు బాల్ ని పట్టుకోవడం తప్ప నన్ను పట్టుకుంటే? అబ్బా, నిన్నే పట్టుకోవాలి మరి. లేదు, వాళ్ళు చూస్తే కొంచెం డౌట్ ఉంది. పాపా స్లోలో సీదే ఉన్నాడు, ఫీల్ అయిపోకు, చెలికత్త చెలికత్తే. మీరు క్వశ్చన్ ఆడండి, దాని తర్వాత ఎవరేంటో తెలిసిపోద్దు. సాంబా ఆడియో రెడీయా? 3, 2, 1. Sound. See, uncle, vulture eating 100 buffaloes, one cyclone, finish. How is it? ఈ సినిమాలోని ఆ హీరో గారు చెప్పిన ఆ సామెతని తెలుగులో చెప్పండి. వదలదు వదలదు, అసలు వదలదు, ఆమెకు దక్కనే వదలదు. సౌమ్య తీసుకో. సో హీరోస్, ఇట్స్ యువర్ ఛాన్స్. ఆ సామెత ఏదైతే ఉందో, చిరంజీవి గారు చెప్పిన సామెత, అది తెలుగులో చెప్పాలి. రెడీ? 5, 5, 4. దున్నపోతుని తిన్న రాబందు కూడా ఒక గాలివానకి పడిపోతుంది. దున్నపోతుని తిన్న రాబందు కూడా ఒక గాలివానకి గాలివానకి పడిపోద్ది. రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. సాంబా రెడీ? 3, 2, 1. సౌండ్. 100 గొడ్డం తిన్న రాబందు ఒక గాలివానకు చస్తుంది అన్నాడు. మీరు తెలుగులో ట్రై చేయండి, మీరు చెప్పడానికి ట్రై చేయండి. అదే, అది కరెక్ట్ గా వినిపించలేదు, వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది చాలా. నూరు గుడ్లు తిన్న రాయిపోతున్నాడు కూడా. మీరు డైలాగ్ చెప్పించండి ఆవిడ చేత. శ్రీదేవి, 100 గుడ్లను తిన్న రాబందు కూడా చెప్పు. 100 గుడ్లను తిన్నా ఫుల్ చెప్పండి. ఓకే, ఫుల్ చెప్పాలా? 100 గుడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకి పడిపోదా? 100 గుడ్లను తిన్న రాపోతును కూడా ఒక్క గాలిపోతానికి పడిపోతాడు. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆన్సర్ ట్రై చేశారు కానీ ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయారు కాబట్టి పాయింట్ లేదు. సో యూ విల్ నాట్ హ్యావ్ ద ఫస్ట్ పాయింట్, అండ్ మీరు అసలు చెప్పలేదు కాబట్టి మీకు కూడా పాయింట్ ఉండదు. సో మెగాస్టార్ గారు, చిరంజీవి గారు అంటే మనందరికీ చాలా చాలా ఇష్టం, అండ్ ఇక్కడ ఉన్న చాలా మందికి ఇన్స్పిరేషన్. సో మనందరి ఫేవరెట్ మూవీ కూడా ఇది, శంకర్ దాదా ఎంబీబీఎస్. ఒకసారి ఆయన కాలేజ్ లోపలికి వెళ్తున్నప్పుడు అన్న ఇష్టైలే అనగానే చిన్న వాక్ మారుస్తారు. ఓకే, లెట్స్ ఆల్ ట్రై టు రీక్రియేట్. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే? ఓ, మొదటి రోజు కదా టెన్షన్. వస్తానరా. స్టైల్ స్టైల్ అన్న, స్టైల్ స్టైల్. అరే గుడ్ జాబ్, వెరీ వెరీ గుడ్ జాబ్. మా సైడ్ మీరు ఒక్క వాక్ చూస్తేనే మీరు ఇలా చప్పట్లు కొడుతున్నారంటే, మా సైడ్ ఎంత మంది హీరోలు ఉన్నారు తెలుసా, స్టాండింగ్ అవేషన్ ఇస్తారు. ఇప్పుడు ఎవరో కాదు, మా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు రాబోతున్నారు. సైకిరణ్ గారు వెళ్ళండి.
రెడీ 3, 2, 1 యాక్షన్. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే? ఓ మొదటి రోజు కదా టెన్షన్. వస్తానరా. స్టైల్ స్టైల్ అన్నా స్టైల్ స్టైల్. గుడ్ జాబ్, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు జస్ట్ స్టాండింగ్ ఓవేషన్ ఆపేసారు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు తెలుసా? శాస్త్రాంగ నమస్కారం చేస్తారు. నెక్స్ట్ వచ్చేది తెలుసా? కింగ్ నాగార్జున నిక్కి. ఇప్పుడు నాగార్జున గారు చిరంజీవి గారు. ఇప్పుడు నాగార్జున గారు చిరంజీవి గారు. రెడీ 3, 2, 1 యాక్షన్. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే? ఓ మొదటి రోజు కదా టెన్షన్. వస్తానరా. స్టైల్ స్టైల్ అన్నా స్టైల్ స్టైల్. గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్. మేమందరం కూడా చిరంజీవి గారి ఫ్యాన్సే. మేమందరం కలిసి ఒకటేసారి చేసి చూపిస్తాం. అన్నా వాకింగ్ స్టైల్ మార్చరాదే, పోరీలు ఉన్నారు. మళ్ళీ ఏంట్రా కాలేజ్ ఇటే? ఓ మొదటి రోజు కదా టెన్షన్. వస్తానరా. స్టైల్ స్టైల్ అన్నా స్టైల్ స్టైల్. కాదు కాదు సుధీర్ గారు, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. ఈ 3 డిగ్రీలు వద్దు మాకు, ఈ 3 డిగ్రీలు వద్దు మాకు. మీరు ఎలా చేశారు? డైరెక్టర్ గారి అభిప్రాయంతో ఒక ట్రాక్ లో వినిపిస్తారు, ఒకసారి వినండి. ఒక్క పూట అన్నం కోసం జానడంత ఉప్పిరి కోసం చేయి చాచడం. మీరు కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ జాబ్. రెడీ? ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఆడడానికి మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా టీం నుంచి ఆర్ బ్యూటిఫుల్ ఏంజెల్ ప్రియాంక. పింకీ, ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మహేష్ బాబు రాబోతున్నాడు. సిద్ధు, కమ్ ఆన్. మీరేంటి ఏదో పెళ్లి చూపులకు వచ్చినట్టు సిగ్గుపడుతున్నారు ఇద్దరు? అసలు నాకేంటంటే ఫస్ట్ మీరు ఇద్దరు వచ్చి ఆ సిగ్గుపడుతుంటే నాకు ఎందుకో మీలోని ఆ రొమాన్స్ కనబడింది. సిగ్గుపడలేదు, ఆయన సిగ్గుపడ్డా, నేను సిగ్గుపడ్డా. సరే, ఓ పని చేద్దాం. ఓ హీరో హీరోయిన్ లాగా ఒక చిన్న ట్రాక్ పెడతాం. సాంగ్ ఏంటి అప్పుడు ఎవరు సిగ్గుపడుతున్నారు మాకు అర్థమైంది. సరేనా? ఓకే ఓకేనా? కెన్ వి హావ్ ద ట్రాక్ ప్లీజ్? సంబా ఇక్కడెందుకు మొహమాట పడతావు? లైట్స్ ఉన్నాయి కదా, ఒకసారి లైట్స్ ఆఫ్ చేయండి ప్లీజ్. కాదు, నన్ను కూడా వదలట్లేదు. ఇక్కడ వస్తే అందరి ముందు పరుగు పోయిందిగా. ఒక డౌట్, నువ్వు ఆడే గేమ్ పేరేంటి భయ్యా? ఏంటి నువ్వు ఆడే గేమ్ ఒకటి కదా, దాని పేరు లోపల బయట, లోపల బయట. ఈ పేర్లన్నీ మా డైరెక్టర్ గారు వెరైటీ వెరైటీగా పెడతారండి, మనకు తెలియదు ఆయన ఏం పెడతారు. మీరేం పెట్టారు, మీరేం పెట్టారు? ఆకలిస్తే అన్నం పెడతా, ఆకలిస్తే అన్నం పెడతా. ఓకే ఓకే, మీరందరూ ప్యాకప్ తర్వాత అప్పుడు చెప్దాం మ్యాటర్. సాంబార్ రెడీ? రెడీ. సౌండ్ బాబా. ఒక్క మాట. సరే, నా క్వశ్చన్ ఏంటి చెప్పు. సారీ సారీ.
నన్ను చూస్తున్నా ఏంటి మా బావని పట్టుకొని హలో మీ బావ మీ మాత్రం పెట్టుకోవాలా మీ బావ ఎన్ని మందిని పెట్టుకున్నారు తెలుసా వాళ్ళు పట్టుకుంటే ఏం ప్రాబ్లం ఏదో తేడాగా ఉందేంటి బావ ఏమో పడుతున్నాడు అంటే ఏంటి అయ్యా అయ్యా నేను బ్యాడ్ అవుతున్నాడు అయ్యా వద్దయ్యా అది ఎన్ని మందులు కాదమ్మా ఆయనకి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాలి ఎన్ని మంది అనుకోడదమ్మా అన్న ఎన్ని మంది పెట్టుకున్నా నన్ను బ్యాడ్ చేస్తున్నారు మీరు కూర్చొని ఫస్ట్ ఇల్లు కొంచెం మర్చిపోతారు అంటే సెట్ చేసుకున్నారని అర్థం మీమే అనుకున్నారు నాన్న వద్దులేరా కూల్ డౌన్ సరే 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 మీరు ఆడియో విన్నారు కదా అండ్ హియర్ కమ్స్ ఏ క్వశ్చన్ జాగ్రత్త వినండి ఈ డైలాగ్ లోని హీరోయిన్ బావా అని ఎవరిని పిలిచారు గట్టిగా పట్టుకో పింకీ ఈ హీరోయిన్ ఎక్కడి నుంచి తెచ్చారండి ఆ సినిమాలో నితిన్ కి సమంత గారు చెప్తూ ఉంటారు హీరో నితిన్ గారు ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ సినిమాకి హీరోస్ అంత ఇంపార్టెంట్ సినిమాని కానీ సీరియల్ కానీ ఎక్కడైనా హీరోయిన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అది చెప్పు ముందు సో ఇందాక మనం చిరంజీవి గారిది అంటే ఒక వాక్ రిప్లికా ఎలా చేసామో ఇప్పుడు సేమ్ ఇదే ఇప్పుడు ఏదైతే వచ్చిన ఆడియో ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఇస్ గా హీరోయిన్స్ అందరూ కూడా ట్రై చేస్తారు ఓకే సో ఫస్ట్ ముందుగా ఎవరు వస్తున్నారు ఫస్ట్ రెడీ ఇప్పుడు మీకు హీరోగా రియాజ్ ఉంటాడు ఒక్క మాట ఏంటి బెంగళూరు నుంచి ఫ్లైట్ వేసుకుని వచ్చాను ఈ అబ్బాయిని చూడి బావా అని చెప్పడానికి వచ్చానా కొంచెం హైట్ పర్సనల్ సుధీర్ గారే కావాలి మాకు సుధీర్ అన్నే తర్వాత త్రీ టూ వన్ యాక్షన్ బావా ఒక్కసారి ఇటు రావా ఏంటి బావా చాలా ట్రై చేశాను అది ఓపెన్ అవ్వట్లేదు అది ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ చేస్తారా బావా నేను చాలా ట్రై చేశాను ఆ సూట్ కేస్ ఓపెన్ అవ్వట్లేదు నువ్వు ఏమేమో ఓపెన్ చేసావు కదా ఒక్క సూట్ కేస్ ఓపెన్ చెయ్యి ఒక్క సూట్ కేస్ ఓపెన్ చెయ్యి Perfect. What a great job, both of you. Super. ఇప్పుడు ఏం చేశారండి బోత్ ఆఫ్ యూ అనడానికి ఫస్ట్ రౌండ్ లోని ఫైనల్ క్వశ్చన్ ఆల్రెడీ మీరు ఒక పాయింట్ తో ఉన్నారు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తే స్ట్రైట్ అవే ఈ రౌండ్ విన్నర్స్ మీరే అవుతారు ఒకవేళ ఈ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేస్తే టై బ్రేక్ కింద ఇంకోటి ఆడాల్సి వస్తుంది ఓకే ఫైనల్ క్వశ్చన్ ది ఫస్ట్ రౌండ్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు yes మా సైడ్ నుంచి మా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సాయి కిరణ్ గారు సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు బేసిక్ గా ఎలివేషన్స్ ఇవ్వద్దు అనుకున్నా కానీ అక్కడ ఎన్టీఆర్ గారు వచ్చాక దేవరా కాంబినేషన్ మా జాన్వి కపూర్ మహేశ్వరి వస్తుంది ఆన్ స్టేజ్ ప్లీజ్ డ్యాన్స్ షో అనుకుంటున్నారా గేమ్ షో అనుకుంటున్నారా నాకు అర్థం కాదు ఓకే ఆడియో ప్లే చేస్తాం జాగ్రత్తగా ఉండండి సంబరడి సౌండ్ రెండు కళ్ళ నుంచి కాదమ్మాయి ఒక కంటి నుంచి మాత్రమే కొన్ని కన్నీటి బొట్లు రావాలి ఎన్ని కన్నీటి బొట్లు ఎన్నంటే అన్న వస్తాయా అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ ఈ డైలాగ్ ఏ సినిమాలో ఉంది కుర్చో కుర్చో కమాన్
వాట్స్ ది ఆన్సర్? మహానటి. సో మహానటి ఇస్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఆర్ హీరోయిన్స్.